ఈ రోజు దర్శి మండలం బొట్లపాలెం గ్రామంలోని అనురాధ మౌనిక అనే వారికి రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ పార్టీ తరపున 50,000 రూపాయల చెక్కును అందజేశామని దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొట్లూరి కొండారెడ్డి మరియు కర్ణా పుల్లారెడ్డి సిరిమల్లె పోలీస్ కొప్పుల సాయికృష్ణ అనే అటువంటి వారు కలిసి అనురాధకు చెక్ ఇవ్వడం జరిగింది. గత 17వ తేదీన అనురాధ మౌనిక వాళ్లపై దాడి జరిగిందని మరి వారి ఇంటిపైన దౌర్జన్యం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజుకు తెలిసిన వెంటనే ఆయన దర్శి మండలంలోని బొట్లపాలెం గ్రామానికి వచ్చి అనురాధ మౌనిక వారి కుటుంబాన్ని పరామర్శించి వారి యొక్క పరిస్థితులను గమనించి వాటి యొక్క ఇల్లును వారిని చూసి చాలా బీదవారని మరి వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. దౌర్జన్యాలు జరిగినప్పుడు మరి ఇమ్మీడియట్లీగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారికి విషయం తెలియగానే మరి ఎమ్మెడే వచ్చి వారిని పరామర్శించడం, వారి జరిగిన అన్యాయాన్ని వివరించుకోవడం, అలానే వారి యొక్క కష్ట నష్టాలు తెలుసుకొని వారి ఇంటిని వారిని ఆర్థిక పరిస్థితులు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి గమనించి ఆయన 50,000 రూపాయల చెక్కుని కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చి వాళ్ళకి ఇవ్వమని చెప్పి మమ్మల్ని దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మరి వాళ్ళని కలవడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ యొక్క SST BC మైనార్టీలకే కాదు, మరి సన్నగారు చిన్న రైతులకు కానీ పేదవాళ్ళటువంటి ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఈ యొక్క అనురాధ మౌనిక గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మా రుద్రరాజు గారి రాష్ట్ర అధ్యక్షులు గారి గారు కానీ జిల్లా అధ్యక్షులు వారి గారు కానీ మేము కానీ వారికి పూర్తిగా అండగా నిలబడి వారికి న్యాయ సలహాలుగా కూడా మేము ఉచితంగా సేవ చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గం తరఫున తెలియజేస్తూ మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదవారికి అండగా ఉంటుందని కూడా తెలియజేస్తూ సెలవు.